సో ఓవరాల్ గా మీ ఇంటి ఆడపడుచు వచ్చింది సో సదర్ లో పాల్గొన్నారు ఎలా అనిపిస్తుంది మేడం ఓవరాల్ గా ఇక్కడ దీన్ని చూస్తుంటే మీరు ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయటం ఫస్ట్ టైం సో బాహుబలిలో చూసాం ఇలాంటి బుల్స్ మళ్ళీ ఈ రోజు ఇక్కడ చూస్తున్నాం అండ్ ఎలా అనిపించింది మీకు ఓవరాల్ గా సంతోషంగా ఉంది ఇంత అంటే ఇంత విశిష్టంగా ఉన్నదాన్ని హర్యానా నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించడం చాలా సంతోషంగా ఓకే సూపర్ హర్యానాకు పోయి జిన్నరాజుని అడిగాను అడిగి ఇది కావాలి నాకు హైదరాబాద్లో ఎట్లా మేము దీపావళి రోజు మీరు లక్ష్మీదేవికి ఎట్లయితే పూజ చేస్తారో ఆ టైప్లో మేము బి లక్ష్మీదేవికి పూజ చేస్తాము ఎమ్మడే మేము గోమాతకు చేస్తాం మేము గోమాతకు చేసే కృష్ణునికి చేసినట్టు గోమాతకు చేసినాక దున్నరాజుకు పూజ చేస్తాము మీరు ఇంత పెద్దగా తయారు పెంచుకొని మీరు ఏ రోజు కొబ్బరికాయ కొట్టవు ఏ రోజు బుట్టు పెట్టవు మా దేవునితో సమానం అది మాకు కావాలంటే మాకు గ్యారంటీ కావాలంటే దత్తన్నే మాకు టైం వాళ్ళతో మాట్లాడి నేను గ్యారంటీ ఇస్తున్నా మా తమ్ముళ్ళకి ఇది అని చెప్తే ఆరు పోతులు ఇచ్చారు ఆరు దున్నపోతులు అన్ని ఇదే సైజు ఆరు దున్నపోతులు ఆయనకు మేము ఎప్పుడు మా అన్నకు రుణవాడు ఉంటాం ముఖ్యంగా బాహుబలిలో చూసాం అన్నమాట ఇలాంటివి మన బల్లాల దేవుడు వంచిన అలాంటి బుల్స్ అన్నమాట ఇవి ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దీని స్పెషాలిటీ ఏంటన్న ఇది కేరళ నుంచి తెచ్చినమాట అంటే ఇది వచ్చేసి హర్యానానే దీని పుట్టుకం హర్యానా ఇన్నదన్నా హర్యానాలా ఇది పుట్టింది కేరళ తను కొన్ని రోజుల గురించి తీసుకుని వెళ్ళాడు కొన్ని రోజులు అంటే ఒక 2 ఇయర్స్ గురించి ఆయన ఏమన్నాడంటే కేరళలో నాకు చాలా ఇష్టం కమెండ్ దాని గురించి బిన్ను అని కేరళ తను ఆయన దీన్ని తీసుకుపోయి మంచిగా చూసుకుంటాడు ఒక కొడుకు కన్నా ఎక్కువ చూసుకుంటాడు దీనికి ఏం పేరు పెట్టావు ఇంతకి దీని పేరు కమాండో కమాండో దీనికి సో ఈ కమాండోకి ఏంది ఆల్మోస్ట్ ఒక 3 నుంచి 4 కేజీలు బంగారం పెడతావంట సాయంత్రం నువ్వు 3 నుంచి 4 కాదు నేనేం చెప్పలే ఇంత అంత అని ఆయన నా అభిమానానికి మా కుటుంబం తరపు నుంచి మేము పిలువంగానే వచ్చిండంటే మేమందరం అనుకున్నాం ఏమన్నా ఆయనకు గిఫ్ట్ ఇవ్వాలి ఏదో ఇచ్చేది సాయంత్రం ఇస్తాం ఆల్రెడీ పెట్టేసావు కదా ఒకటి అది కాదు లాస్ట్ ఈవినింగ్ వస్తాయి అనమాట ఏం పెడతారు అన్న దీనికి ఫుడ్ ఏం పెడతారు అసలుకి దీనికి వచ్చేసేసి పాలు బాగా తాగుతాయి నువ్వు 50 లీటర్ పాలు ఇట్లా పెట్టేసి 2 నిమిషాలు తాగేస్తుంది 2 నిమిషాలు టైం బి చూసుకోవచ్చు గ్యారెంటీ మూతి కింద పెడితే మళ్ళీ లేవదు ఓకే వాళ్ళు అంటారు కదా బాటల్ కూలతో నిచ్చే నీళ్ళగానని ఈ టైప్లో ఇది ఓకే 50 లీటర్ల పాలు 2 నిమిషాలు రెండు నిమిషాలు ఫుడ్ వచ్చేసేసి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి లైట్గా తర్వాత చుట్నీ దానా పత్తి గింజల చిన్ని అని ఉంటుంది అన్న పత్తి గింజలని మనం నూనె తీసినాక ఆ పిప్పి వస్తుంది ఓకే ఆ పిప్పి బాగా ఇష్టంగా తింటాయి పల్లిది పల్లి పిప్పి తింటాయి అనమాట ఇష్టం సో రోజుకి ఎంత వస్తుంది అన్న దీనికి ఖర్చు అసలు మామూలుగా మేము తెచ్చుకున్నప్పటి నుంచి డైలీ ఒక 8 నుంచి 10 వేలు రోజుకి 10 వేలు వస్తుంది లడ్డు అన్న ఏం చెప్తా తింటది ఇది మేము చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఈ బర్రెల దగ్గరనే మేము పెరిగిన ఎంత పెద్ద దున్నపోతన్నా కానీ ఎంత అది భయం పట్టించే దున్నపోతన్నా కానీ మేము ఆపుకునే మా శక్తి ఉన్నది అదొక టెక్నిక్ ఉంటుంది ఆ టెక్నిక్ వల్ల మేము ఆపుకున్నాం అంటే మన సైడ్ ఉన్న దున్నలు గేదెలు కొనాలంటేనే లక్షల్లో కాస్ట్ ఉంటుంది కదా దీని కాస్ట్ ఎంత అంటే ఏమని చెప్తావు అంటే ఇక్కడ హైదరాబాద్లో దీని ఖరీదులు అంత పెట్టి కొనేటోళ్ళు ఎవరైతే లేరు ఇక్కడ హర్యానాలో దాన్ని నెలకు ఒకసారి షో అవుతుంటుంది దాని టైటిల్స్ ఉంటాయి దాని ఇది బ్రెజిల్లో గోల్డ్ మెడల్ కొట్టుకొని వచ్చింది బ్రెజిల్ వాళ్ళు బ్రెజిల్లో ఓకే ఇది తీసుకుపోయారు అప్పుడు 2019లో బ్రెజిల్లో గోల్డ్ మెడల్ కొట్టుకొని వచ్చింది కొంపదీసి అదే మెడల్ వేసి పంపించారు అనుకుంటే ఇదిగో కాదు అది కాదు నేను సాయంత్రం వేస్తాను సాయంత్రం వేస్తా 100% నాకు మిన్నుభయ్య 1 రూపాయి డీజిల్కి పైసలు తీసుకోకుండా నేను నీ ప్రేమకు వస్తున్నా అని చెప్పిండు చూడు సార్ మనకు ఇంకేం లేదు సో బ్రెజిల్ కంటే విమానంలో పోయింది ఇది హర్యానా నుంచి ఎలా తెచ్చారు మీరు నేను బాహుబలిని ఫ్లైట్లో తీద్దామని ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉన్నది ఇప్పటికీ మీరు కనుక్కోండి ఆ ఫ్లైట్లో తీద్దామంటే ఆయన ఓన్ బండి 16 పైలది బండి ఉన్నది ఏసీ ఉన్నది 6 మంది పనులు దాన్ని ఒక వివిఐపి లెక్క తెచ్చింది అది బాహుబలిని ఫ్లైట్లో కంటైనర్లో అక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని రోజులు పెట్టిందన్నా 3 డేస్ అంటే ఇది చూడటానికి ఓవరాల్గా ఏంటన్నా ఏం చేస్తారు సిక్స్ బాయ్స్ అన్న ఇగో నరాలు వెళ్ళినాయి మనం ఇట్లా రంగానే వెళ్తాయి చూడు దేనికి వెళ్ళినాయి
దీనికి సిక్స్ ప్యాక్ ఉందా? ఉండదు అన్న. మళ్ళీ జిమ్ ఎక్కడ చేపిస్తావు? దానికి రోజు ఇట్లా ఇట్లా పెట్టి కట్టేసుడు, వాకింగ్ స్విమ్మింగ్ అదే. కాదు ఎంత నొన్నగా ఉందండి అన్న, మసాజ్ చేస్తారు రోజు ఏమన్నా? మూడు గంటలు మసాజ్ ఉంటుంది. 3 గంటలు మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం. దేంతో చేస్తారు? పాలు నూనె, సస్రంకా తేల్. నూనె పేరు సస్రంకా తేల్, పాలు రెండు ఇట్లా కలిపి మసాజ్ చేస్తే ఇట్లా నల్లగా ఉంటుంది. డైలీ చేయాల్సిందే? డైలీ చేస్తే జర మంచి ఆరామంగా ఉంటుంది. ఎంత మంది పెట్టావు సర్వెంట్స్? దీనికి 6 మంది ఉన్నారు. దీనికి 6 మంది. నా ఎన్ని కేజీలు ఉంటుంది? చాలా బాగుంది అన్న. 2800 కిలోలు. కమాండో కమాండో. బాహుబలి ఎన్ని కేజీలు? 2000 కిలో. అది దానికన్నా 2800. ఇది పర్సనాలిటీలా హైట్ తక్కువ ఉంది కానీ అందం ఉంది. అది హైట్ లో ఉన్నది, పర్సనాలిటీ ఉన్నది, అందమే ఉన్నది. ఆ హైట్ బాహుబలి ఉన్న హైట్ ఇలా ఇండియాలో ఏడ ఆ హైట్ దున్నపోతూ ఏడ లేదు. మాకు తెలుసు కదా ఏ దున్నపోతూ ఏడ ఎట్లా ఉంటుంది అనేది. ఏడ లేదు. మరి సాయంత్రం మరి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంటే డైలీ పాలు 50 లీటర్లు పెడతావు, మంచి డ్రై ఫ్రూట్స్ పెడతావు, బాగుంటుంది. బట్ అసలు ఈవినింగ్ పెడతావు కదా? లేదన్నా. ఫుల్ బాటిల్ లేదన్నా. ఇవాళ దాపండి దీనికి. రేపు పొద్దుగా దాపుతా. జర తిరిగి తిరిగి తకాన్సి వస్తుంది. తాగి పండుకో. ఎన్న ఫుల్ బాటిల్ తాగిద్దా? తాగిస్తా. దానికి 50 లీటర్ పాలు ఎక్కడన్నా పోయినప్పుడు లీటర్ ఎంతసేపు అన్నా? మా కుటుంబంలో పెద్దన్న, నా పెద్దన్న కొడుకు కరుణాసాగర్ యాదవ్ ఫస్ట్ మా ఇంట్లో మా కొడుకులల్లో ఈయననే. ఓకే. సో అప్పటి నుంచి ఆయనే చూసుకుంటున్నారు ఇవన్నీ అరేంజ్మెంట్? మా రవన్న. ఓకే. కార్పొరేటర్ ఎక్స్. ఓకే. ముదిరాజ్ నా గురు శిష్యుడు. ఆయన ఆయన నేను అందరం ఒకటే. ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత బాగా జరుపుతున్నారు ఈ సదర్ ప్రోగ్రామ్స్ ఎలా అనిపిస్తుంది మన లడ్డన్ చూస్తుంటే? లడ్డన్ చెప్తే సదర్ నెక్స్ట్ ఏంటి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని బయట గట్టిగా వినిపిస్తుంది. 100% చేస్తా. ఎందుకు చేయదన్నా? మేము ఇక్కడ పుట్టి పెరిగి ఉన్నాము. ఇంత పేరు ఉన్నదని మీరే అంటున్నారు. నేను కాదన్నా, నాకు ఎంత పేరు ఉన్నదని మీరే అంటున్నారు. డెఫినెట్లీ నేను ఎమ్మెల్యేకి ఆడతాను, తప్పేముంది. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు సార్? ఆ పార్టీ అనేది చెప్తా తర్వాత. సో ఈ సదర్ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత లడ్డన్ చెప్తారనమాట. లడ్డన్ నిజంగా చాలా బిజీగా ఉన్నారు కానీ అయినా కానీ అడగగానే టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ లడ్డన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.